మీకు ఒక విషయం చెప్పాలి, మీ పేరు చాలా చాలా స్పెషల్ అండి. నా టాటూ కూడా మీ పేరే. మా నాన్నగారి పేరు ప్రభాకర్ రావు, అందరూ ప్రభా అంటారు, నా టాటూ కూడా అదే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కానీ ఆ టాటూ ఆవిడ కోసమే ఎంచుకున్నాను చెప్పలేదు. యాక్చువల్గా అదే చెప్తాం అనుకున్నాను సార్, కానీ అటు నుంచి ఇంతమంది నేను మోసేస్తాను అనుకుంటారని ఊరుకున్నాను. జాను 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 అంటూ రిలేటివ్స్ ఎవరు లేరండి సార్, కష్టం. ఓకే సరే, అంతాక్షరి ఫినిష్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడబోతున్నాం. అదేంటంటే ప్రతిరోజు పండగ చేసుకుంటున్నాం కాబట్టి, పైగా న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ కి బోల్డ్ అన్ని పిండి వంటలు లాంటివి ఉంటాయి కాబట్టి. న్యూ ఇయర్ కి పిండి వంటలు ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నాడు సేజ్. ఇది స్టేజ్. సూపర్ సూపర్. ఉంటాయి ఉంటాయి, హిట్ కొట్టాం కాబట్టి అన్ని పండుగలు ఉంటాయి. కానీ విషయం ఏంటంటే కొన్ని పిండి వంటలు మీకు స్క్రీన్ పైన చూపిస్తాం, ఆ పిండి వంటల పేర్లని మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. కానీ ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీమ్ లో వాళ్ళు చెప్పాలంటే మీలో ఎవరో ఒకరు పిక్ చేయాలి, ఎవరు చెప్పాలి అని. మీరు కూడా ఎవరో ఒకరిని పిక్ చేస్తే వాళ్ళే చెప్తారు, జస్ట్ సో దట్ ఓవర్ ల్యాప్ అది అవ్వకుండా. ఓకే, ఇప్పుడు ఎవరెవరికి ఎవరు ఇష్టాలో తెలుసుకోవాలి. అంటే తెలుగులో కష్టం కదా, వంటల పేర్లన్నీ ముందు తెలుగులో చెప్పగలిగితే చాలు. చూద్దాము ఫస్ట్ పిండి వంట పిక్చర్ ప్లీజ్. ఓకే, టాకింగ్ ఇంగ్లీష్ లో ఫస్ట్ పిక్చర్. ఓకే, మురుకులు. ఓకే, ఈ మురుకులు మీకు ఇచ్చేస్తున్నాం, మీరు పిక్ చేయండి. అక్కడ నుంచి ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్తారు. వాళ్ళలో ఎవరు చెప్పాలో మీరు చెప్పొచ్చు. ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ ఎవరు చెప్పాలి? ఫస్ట్ ఎలాగో డైరెక్టర్ గారికి ఇవ్వాలి కాబట్టి. ఓకే డైరెక్టర్ గారు, మురుకులని ఇంగ్లీష్ లో ఏమంటారు? అంటే డర్టీ థింగ్స్. అప్పా, డర్టీ థింగ్స్. మురికి మురికి డర్టీ లు థింగ్స్. మురుకులు డర్టీ, మురుకులు డర్టీ థింగ్స్. వా, అద్దరేంది. ఓకే, ఇందు మూలంగా అన్ని ఛానల్స్ వారికి తెలుగు వారికి చెప్తుంది ఏంటంటే మురుకుల్ని డర్టీ థింగ్స్ అంటున్నారు. చెప్పింది ఎలా ఉందంటే, నరేష్ గారి సినిమా ఉంటుంది, ఆయన అడుగుతారు కాఫీ స్పెల్లింగ్ చెప్పండి, కేయూపీహెచ్ఐ. కావాల్సింది అదే కదా, అందుకే కదా పెట్టారు మురుకులు. ఎంత దరిద్రం ఉందో అసలు. మురుకులని టట్టీ థింగ్స్ అన్న మారుతి గారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. Yes, next పిండి అంటే ఏంటి? గులాబీ పువ్వులు. గులాబీ పువ్వులు. ఓకే సార్, మీరు పిక్ చేయండి. కానీ ఎవరు చెప్పాలి? మేము చెప్తాం, మేము ఇస్తాం. ఏంటి గులాబీ పువ్వులు, ఇదేంటి అసలు ఎప్పుడు చూడలేదు. కింద ఏదో స్వీట్ ఉందో పైన ఏదో రాశారండి, అది అదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్, రాశారు. ఉంటదా ఇది స్వీట్? నాకు తెలియదు సార్. మీరు పిక్ చేయండి సార్, ఎవరు చెప్పాలి టీమ్ లో? ఉంటది ఉంటది ఉంటది, గులాబీ పువ్వులు స్వీట్ లో ఉంటది. ఏది చెప్పండి, రోజ్ ఫ్లవర్స్ తప్ప ఏదైనా చెప్పొచ్చు. రోజ్ ఫ్లవర్స్. మరి అది చెప్పకూడదు సార్, ఆన్సర్ చెప్పు సార్. మీరు పిక్ చేయండి, ఎవరు చెప్పాలంటారు? వేరే ఏదైనా చెప్పండి ఆయన లాగా. మా రైటర్ రవికి ఇవ్వండి. అది చెప్పు. కమ్ ఆన్ రైటర్ గారు, కమ్ ఆన్. ఇంగ్లీష్ లో గులాబీ పువ్వులు అంట, రోజ్ ఫ్లవర్స్ అనుకో. రౌండ్ రౌండ్ రోజ్ ఫ్లవర్స్. రౌండ్ రోజ్ ఫ్లవర్స్. రౌండ్ రోజ్ ఫ్లవర్స్. రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ? రౌండ్ కాదు మరి, మురికి ఎక్కడ ఉంది సార్ ఇందాక? సార్ యాక్చువల్లీ రైట్ ఆన్సర్ సార్, ఇది మురికి లేకుండా మీరు డర్ట్ అన్నప్పుడు ఆయన రౌండ్ లేకుండా రౌండ్ అనుకోలేదు. బి, మాకు అలా కావాలి, అది కరెక్ట్ గా లేదు. రౌండ్ అనేది లేదు అందులో. గులా అంటే ఇచ్చింగ్, బి బి అంటే గులా, బి అంటే దేర్, అక్కడ ఉండమ. గులా బి దేర్ ఇచ్చింగ్ దేర్ ఫ్లవర్స్. ఇచ్చింగ్ దేర్ ఫ్లవర్స్. సో ఆ పువ్వులు పట్టుకుంటే దొరద వస్తుంది. ఇచ్చింగ్ బి ఫ్లవర్స్. ఇచ్చింగ్ బి ఫ్లవర్స్. ఆ పువ్వులు పట్టుకుంటే దొరద వస్తుంది అని చెప్పచ్చు. ఇచ్చింగ్ ద ఫ్లవర్స్. ఇచ్చింగ్ బి ఫ్లవర్స్. అవి తినే కాదు అసలు వీళ్ళు. ఇంకా తెల్లారు రేపొద్దున ఎవడో పిండి వంటలు తినడం ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత. డర్టీ థింగ్స్ ఒకటి, ఇచ్చింగ్ దేర్ ఫ్లవర్స్. ఓకే ఫైన్, మీ టీమ్ కి సార్ ఇది. థర్డ్ వన్, కమ్ ఆన్. పాకుండలు. పాకుండలు. ఓకే, యాక్చువల్లీ ఎవరు చెప్పాలంటారు ఈ టీమ్? ఈ టీమ్ లో ఎవరు చెప్పాలంటారు? సరస్వతి గారు. పాకుండలు కాదండి, పోకుండలు. పోకుండలు ఓ జంపింగ్ గ్రౌండ్స్. అదేనండి అదే, పోకుండలు. సరస్వతి గారు. సరస్వతి గారు. సరస్వతి గారు చెప్పాలట. ఎవరు? సరస్వతి గారు చెప్పాలట. పిక్ చేశారు. చెప్పండి మేడం. పాకుండలు. పాకుండలని ఇంగ్లీష్ లో ఏమని మారుస్తారు? మేడం క్విక్ గా, కమ్ ఆన్. ఫాలింగ్. వాకింగ్ వన్స్. సారీ,
పాకుండలు పాకడం కదా, క్రాలింగ్ 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 గో పార్ట్స్ గో పార్ట్స్ అంటే పోకుండలు మారుతి గారి మనోభావాలు ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. పాట్స్ నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు, నువ్వు పాకుండలు అది క్రాలింగ్ పాట్స్. ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఇది స్ట్రెస్ అవి మళ్ళీ కోరిక మేరకు మన ఇష్టం కొబ్బరి లవ్స్ కొబ్బరి లవ్స్ ఏ అంట ఏంటో లవ్స్ అది కోకోనట్ బ్లౌజ్ కొబ్బరి లవ్స్ సార్ మీరు పిక్చర్ ఎవరు చెప్పాలి టీం మార్తి గారు ఆ టీం లోనా భార్గవి గారికి ఇవ్వండి చాలా ఎందాకని తెగ నవ్వుతున్నారు. కొబ్బరి లవ్స్ ఇంగ్లీష్ లో ఏమంటారు? కోకోనట్ లవ్స్ అంటారా దాన్ని? తేజ్ గారు మీరేమంటారు? మీరు అదే అంటారు కొబ్బరి లవ్స్ వాట్ ఏంటి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సార్. కోకోనట్ లవ్స్ అంటే ఆ సెంటెన్స్ మొత్తం ఫీల్ అవ్వలేదు కదా. అవును లవ్స్ యువర్ మౌత్ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్. ఓకే నోట్లో పెట్టుకోండి. ఓకే నాకు ఎందుకో ఈ టూ టీమ్స్ లో చాలా క్రియేటివ్ గా మారుతి గారే ఆన్సర్స్ చెప్పారని అనిపిస్తుంది. ఎస్ యాక్సెప్టెడ్ అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తనమ్మా. తక్షణమే చేర్ మీరు కూడా చేతులు ఎత్తారు. నేను ఇక్కడ తీసుకుంటున్నాను పనిలో కొన్ని. ఓకే